ಇದೆ ಸರ್ ಶಿವಣ್ಣ ಅವ್ರು ನಿಮ್ ಕ್ಲೋಸ್ ಫ್ರೆಂಡ್ ಅಂಡ್ ಇವತ್ತು ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದಿದ್ದೀರಾ ತಪ್ಪೆಂದ್ರೆ ಶಿವಣ್ಣ ತಪ್ಪೆಂದ್ರೆ ಹೌದಾ ತಮ್ಮನ ಓಕೆ ಕನ್ನಡದಲ್ಲಿ ನಾನು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತೀನಿ ನಿಮಗೆ ಹೇಳ್ತೀರಾ ಶಿವಣ್ಣಗೋಸ್ಕರ The Varun Creations, Tagi's presence, the leader. He will not silent again. He will not talk again. He will not talk again. Patrick, hero, Dr. Shivaraj Kumar, Raghavendra Raj Kumar, Power Star, Purindra Raj Kumar, then the picture producers Tarun Chubappa then Harista Arthi Gowda then the director Narasimha Abrahma news director Veer Samarth Pranita then Sharmila Mandre and Ashika Karnataka Abrahma writers Nagendra Prasad, Chetan and Kaviraj because today for the function they are the chief guests. This is an audio function. First of all, Kannada Abhimani Galike Namaskara. Kannada Galike Namaskara. Dr. Rajkumar Abhimani Galike Namaskara. Business in the Hindu politics Tanka Vidhan Sauda in the Hindu Red Fort Tanka Galli Galli in the Hindu Google Tanka Kannada Andre Rajkumar Rajkumar Andre Kannada Pratisala Karnataka ಇಂದೇಗ್ಲೂ ನಾನು ಹೆಮ್ಮೆ ಹೆಮ್ಮೆ ಹಿಂಗೆ ಸೈಲೆನ್ಸ್ ಪ್ಲೀಸ್ ಇಂದ ಫಂಕ್ಷನ್ಗೆ ಬಂದಾಚು ಐ ಆಮ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ ಬಿಕಾಸ್ ಫಸ್ಟ್ ಪಾರ್ವತಿ ಪುತ್ರ ಆಸ್ ಐ ಟೋಲ್ಡ್ ಯು ಬಿಫೋರ್ ಡಾಕ್ಟರ್ ಹ್ಯಾಟ್ರಿಕ್ ಹೀರೋ ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ರಾಘವೇಂದ್ರ ರಾಜ್ಕುಮಾರ್ ಪವರ್ ಸ್ಟಾರ್ ಪುರೀತ್ ರಾಜ್ಕುಮಾರ್ ದೇ ಲೈಕ್ ಮೈ ಬ್ರದರ್ಸ್ ಅಂಡ್ ಅವರ ಕಷ್ಟ ಸುಖ ನೋವು ನಲಿವ ನಲಿವು ಎಲ್ಲ ನಾನು ಎಲ್ಲ ನಾನು ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ಸ್ ಫಾರ್ ಅನ್ವೆಲ್ ಫಿಫ್ಟೀನ್ ಪಿಕ್ಚರ್ ಶಿವಣ್ಣ ಅಂಡ್ ಐ ಡೆಫಿನೆಟ್ಲಿ ಪ್ಲಸ್ ದಟ್ ಇಸ್ ಡೆಫಿನೆಟ್ಲಿ ಹಿಟ್ ಆಗಲಿ ಅಂಡ್ ಅಂಡ್ ಆಲ್ ಟೆಕ್ನಿಷಿಯನ್ಸ್ ವರ್ಕ್ ಫಾರ್ ದಿಸ್ ಫಿಲ್ಮ್ ಎಲ್ಲರಿಗೂ ಆಗ್ಲೇ ಎಲ್ಲರಿಗಿನ ಬೆಸ್ಟ್ ವಿಶಸ್ ಅಂಡ್ ತೆಲುಗು ದೇಲೆಯನ್ನ ದೇಶಂಬ ತೆಲುಗು ಏನು ತೆಲುಗು ಅಲ್ಲಕೊಂಡ ತೆಲುಗು ಪಕ್ಕಂಡ ತೆಲುಗೇ ಭಾಷಾಡಿ ದೇಶ ಭಾಷಲಂತೂ ತೆಲುಗು ಲೆಸ್ಸ అని ఆనాడు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు గురించి పొగట్టడం జరిగింది ఆయన ఇప్పటికీ అనుమానం అందరికీ ఆయన తెలుగు వాడ కర్ణాటకన లేకపోతే కొంకణి అని అటువంటి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ అలాగే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తూ ఆయన్ని ఈ సభాముఖంగా తలుచుకోవడం మనందరి బాధ్యత ఎందుకంటే అటు రాజు కన్నడ కంటి రాజ్ కుమార్ గారు అలాగే అటు నటరత్నమూరి తారక రామారావు గారు వాళ్ళిద్దరు కూడా ఆ పాత్ర పోషించడం జరిగింది అలాగే లేని వాళ్ళ హిందూపూరు ఎమ్మెల్యేగా ఉన్నారంటే అన్నాడు ఇక్కడ రాయలసీమ 100 రత్నాలు సీమ చేయడానికి ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎన్నో చెరువులు తప్పించడం జరిగింది ఎంతో ముందు చూపుతో అలాగే ఆయన 3 ప్రదేశాలు రాజధానులుగా పెట్టుకుని ఆయన పరిపాలించడం జరిగింది ఒకటి విజయనగరం రెండోది ఇక్కడ పెనుగొండ మూడోదేమో అటు చిత్తూరు చంద్రగిరి సో అటువంటి మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు అటువంటి ఈ యొక్క సంగీత
అంటే సంగీత సాహిత్య సభలో పాల్పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఈ సినిమా ఒక సినిమా సంగీతం హిట్ అయిందంటే ఆ చిత్రం తప్పకుండా సగం హిట్ అయినట్టే అని మందరి అంచనా, మా అందరి సినిమా అంచనాలు. తప్పకుండా ఈ సినిమాకి సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అయ్యి అది ఆర్థికంగా విజయం సాధించడం కంటే కూడా సినిమా ఆడియో రిలీజ్ అయ్యి అది కూడా ఈ చిత్రానికి ఆర్థికంగా సహాయపడుతుందని నేను ఇప్పుడు ఆశిస్తాను, అభిలషిస్తాను, నమ్ముతాను. కాబట్టి ఇటువంటి సంగీత సాహిత్య మధుర శబ్దానికి మరి ఆనాటి సృష్టికి ప్రసిద్ధి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రపంచలోకానికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుని వేణు నాదానికి నాగ పాములు సైతం పడగెళ్ళెత్తి ఆడాయని, అలాగే వాటికి చూస్తున్నాం మనం నాగ పాములు మనం సంగీత నాదానికి ఎలా పడగడిపి ఊగుతాయో. సో అలాగే శ్రీకృష్ణుడి వేణు నాదానికి గోగుల మంద మేపు మాని గోకరులాయని మనందరం మనందరికీ తెలుసు. కాబట్టి సంగీతానికి ఎంత బలం ఉంది, సో ఈ చిత్రానికి కూడా సంగీతం విజయవంతం కావడానికి ఎంతో దోహదపడుతుందని ఈ సభాముఖంగా మరొకసారి నేను తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఇవాళ ఈ యొక్క ఫంక్షన్కి కథనాయకుడైన మీరు సంగీత దర్శకుడిని నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమాకి ఈ త్వరలో రిలీజ్ అయ్యే సినిమా పైసా వసూలు కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముందుగా తమ్ముడు శివరాజ్ కుమార్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే గౌతమ్ కుమార్ సాధగండి చిత్రంలో అడగగానే మీ అందరి అనుమతితో మీ అందరి ఆశీర్వాదంతో వాళ్ళ అమ్మగారి నాన్నగారి ఆశీస్సుల బలంతో ఒక పాటను మాత్రం నటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ సాంగ్ ఆ సినిమాలో, అది ఒక శాతవాహన వంశం గురించి లేకపోతే ఒక శాతకర్ణి గురించి చెప్పే ఒక చాలా మంచి సన్నివేశం. అటువంటి సన్నివేశంలో తమ్ముడు యాక్ట్ చేసినందుకు కర్ణాటక ప్రజలందరి తరఫున, అలాగే మా తెలుగు వారి అందరి తరఫున మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు తెలుసు నేనంతా కూడా ఇక్కడ సమయం కూడా కావచ్చింది. ఈరోజు జగ్గేష్ గారు బ్రహ్మాండంగా వాయించారు, అందరినీ ఫ్యాంటాస్టిక్ బ్రహ్మాండంగా వాయించి ఆయన కూడా వాయించుకోవడానికి లేరు. సరే పూర్తి చేస్తానన్న ఉపన్యాసం కూడా నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్వరుణ్ణి, మంచికి మాలని, మంచి స్థాయిలో తిరిగే మాలని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, రచకుండి, నాయబ్రాహ్మణి, కలగీత కార్మికుణ్ణి, కల్మషం లేని యాదవుణ్ణి, ఆపదలు ఆదుకునే కలమిని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, కుసబలలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ నందమూరి బాలకృష్ణుని, కాకతీయుల కత్తులు కథ నొక్కిన ఓరు గంటి నువ్వు కంట చూచినప్పుడు నేను తెలంగాణ సింహాన్ని, పేగులు ఊట కట్టుకుని పోరాడిన బాలచంద్రుడు గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు నేను పల్నాడు సీమ సింహాన్ని, బొబ్బులి పులి ఆంధ్ర పాపారాయణ్ణి ఉద్వేగంగా తలుచుకున్నప్పుడు నేను బొబ్బులి సీమ సింహాన్ని, నాటు బాంబుల వేట గొడవలతో కన్నెర చూసి చూసే హింసావాదులకు నేను రాయల సీమ సింహాన్ని. టోటల్ గా మొత్తం ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, లేకపోతే అటు ఒరిస్సా కానివ్వండి, మొత్తం భారతదేశం అంతా కూడా ముందుగా నాకు జన్మించిన నా తండ్రి నందమూరి తల్లి తారక రామారావు గారు, అలాగే మా చిక్కప్ప అంటే నమ్మ అప్ప రాము, నమ్మ చిక్కప్ప సిపాయి రాము, నమ్మ అప్ప పంతుమిటి సింహం, నమ్మ చిక్కప్ప
ಕಣ್ಣಿದ್ರೆ ಸಿಂಹ. ನಾನು ಬೊಬ್ಬಿಲಿ ಸಿಂಹಂ ನಮ್ಮ ತಮ್ಮ ಸಿಂಹದ ಸಿಂಹದ ಮಾರಿ ನಮ್ಮ ಲೆಜೆಂಡ್ ನಮ್ಮ ತಮ್ಮ ಲೀಡರ್. విజయవంతం చేయడానికి చేసిన ఆడపడుచులందరూ కూడా, అలాగే ప్రభాస అంధులకు తెలుగు వారికి అయితేనేమి, కన్నడికలకు అయితేనేమి, అలాగే కళాభిమానులకు అయితేనేమి, కళా పోషకులకు అయితేనేమి, పాత్రికేయులకు మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు నిర్మాతలు తరుణ్ శివప్ప గారికి, అలాగే హార్దిక్ గౌడ గారికి అందరు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಅವ್ರನ್ನ ಕಂಡ್ರೆ ಕಂಡ್ರೆ ತುಂಬಾ ತುಂಬಾ ಇಷ್ಟ ಇಷ್ಟ. ಸುದ್ದಿ ಇಷ್ಟ ಆದಲ್ಲಿ ವಿಡಿಯೋ ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಹಾಗೂ ಶಿವಣ್ಣ ಅವರ ಚಿತ್ರಗಳ ಅಪ್ಡೇಟ್ಸ್ಗಳಿಗೆ ನಮ್ಮ KFI ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ನ ತಪ್ಪದೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ.